తెలుగు మాట్లాడే ఎమ్మగారు మన పాఠశాలకు వచ్చి వారు మనకి ఎంత సహాయ సహకారాలు అందిస్తున్న సందర్భంగా మనందరం రావాల్సినటువంటి బాధ్యత ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నాన్ టీచింగ్ స్టాఫ్కు విద్యార్థిని విద్యార్థులకు ఇందులో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు కూడా ఈ 1947 సంవత్సరంలో మన దేశానికి స్వాతంత్ర్యం వస్తే ఆ రోజు ఫస్ట్ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం కాబట్టి అది 1వ స్వాతంత్ర దినోత్సవంగా ఉత్సవంగా చూస్తూ పరిగణిస్తూ ఇవాళ మనం 78వ స్వాతంత్ర దినోత్సవం మన భారతదేశంలో వాడవాడన ప్రతి మూల జరుపుకుంటున్నాము. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు శుభాభినందనలు. నేను ఈ పాఠశాలలో 1964 సంవత్సరంలో ఎస్ఎస్ఎల్సి చదువుకున్నాను. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడిని. హై స్కూల్లో ఉన్నప్పుడు చాలా ఈ స్కూల్లోనే చాలా మెమరీస్ ఉన్నాయి. ఎప్పుడు నేను ఈ స్కూల్కి వచ్చినా కూడా ఆ మెమరీస్ అంతా గుర్తుకొస్తూ ఉంటాయి. మీకు కూడా చాలా మెమరీస్ ఉంటాయి. ఈ 5 సంవత్సరాలు చదివినప్పుడు మెమరీస్ ఉంటాయి. అవి మీకు ఇప్పుడు గుర్తు రాకపోవచ్చు, తర్వాత ఉత్తరోత్తర మీ జీవితంలో మీరు స్థిరపడ్డ తర్వాత మీ గత ఆలోచన వచ్చినప్పుడు మన పరిధి అయితే వాతావరణం బాగుంటే అక్కడ ప్లాట్ఫామ్ మీద లేదంటే లాస్ట్ ఇయర్ మనం హాల్లో పెట్టాం. అలా కాదు, ఈ ఎక్స్పెండిచర్ మొత్తం నేను బరాయిస్తాను, మరి ఇక్కడే చేద్దామని సారు మరి మనకు తెలియచేస్తున్నారు. ఆ క్రమంలో మనకి ఇంత మంచి వాతావరణం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కలిగింది. వారికి ప్రధానంగా మన పాఠశాల తరఫున ధన్యవాదాలు సార్. మరి అలాగే పండిత్ జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, మన అబ్దుల్ కలాం ఆజాద్ సార్ స్మృతి పూజ ఆజాద్ మెహనత్యాన్ని హారకే అర్థమైపోతుంది. అయితే ఆ రోజు ఈ పాఠశాల ఇలా ఉండని నేను ఉండలేదు, కానీ చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ పాఠశాల ఇంతటి ఉన్నత స్థితి రావడానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అంతా కృషి చేశారు. అయితే మొదటగా నేను
పాఠశాలలో పనిచేస్తున్నారు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా నమస్కారం చేస్తున్నారు. అయితే భారత పౌరులు లక్ష్యంతో ఆ లక్ష్యంతో పూర్తి చేయాలి. అయితే